నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూట్రి అటెన్షన్. ఆరోగ్యంగా ఉండాలన్నా, ఇమ్యూనిటీ పెరగాలన్నా, మన జుట్టు స్కిన్ బాగుండాలన్నా, బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళాలన్నా మనం చాలాసార్లు చాలా కాస్ట్లీ ఫుడ్ తినాలి, మంచి మంచి ఆయిల్స్ క్రీమ్స్ అప్లై చేసుకోవాలి అని ఫీల్ అవుతూ ఉంటాం. అండ్ ఆ ప్రోడక్ట్స్ కూడా ఎంత కాస్ట్లీ అయితే అంత మంచిది అని అనుకుంటూ ఉంటాం. కానీ చాలాసార్లు లైఫ్ ఈజ్ సో సింపుల్. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చిన్న చిన్న పనులతోటి ఇందాక చెప్పుకున్న రిజల్ట్ అంతా మనం పొందొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్సర్సైజింగ్. ఎక్సర్సైజ్ అనగానే చాలామంది బరువు తగ్గే వాళ్ళకే మాకు అవసరం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ ఆ అపోహని వదిలేసేయండి. ఎక్సర్సైజ్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఎక్సర్సైజ్ అనేది, మనకి ఆహారం తినే ఆహారం ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్. బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్ సైన్స్ వాళ్ళు ఎవరు ఎంతసేపు ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అనేది కూడా గైడ్లైన్స్ ఇచ్చారు. దాని ప్రకారం పిల్లలు అంటే 18 సంవత్సరాల వయసులోపు ఉన్న వాళ్ళంతా ప్రతిరోజు 1 గంట సేపు ఎక్సర్సైజ్ అనేది చేయాలి. అది ఎలా చేయాలి? మోడరేట్ ఇంటెన్సిటీ చేయొచ్చు, విగరస్ ఇంటెన్సిటీ చేయొచ్చు. మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన హార్ట్ రేట్ పెరగాలి, బ్రీతింగ్ రేట్ పెరగాలి. అవి రెండూ పెరుగుతూ కంఫర్టబుల్గా మీరు మాట్లాడుతున్నారు పక్కన వాళ్ళతో అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్. విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ ఏంటి అంటే మన హార్ట్ రేట్ పెరగాలి, బ్రీతింగ్ రేట్ పెరగాలి. అండ్ అవి రెండు పెరిగినప్పుడు పక్కన వాళ్ళతో మనం మాట్లాడలేకపోతున్నాం అంటే దట్ ఈస్ నథింగ్ బట్ విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్. సో పిల్లలు ఈ రెండింటిలో ఏదైనా చేయొచ్చు. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అంత ఎక్కువ ఉండవు. అండ్ ఒకవేళ చిల్డ్రన్లో కనుక ఒబేసిటీ ఉంది, బరువు తగ్గాలి అనుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ మీకు విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ ఆఫ్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు వెయిట్ లాస్ కూడా ఉంటుంది. మామూలుగా హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళు మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్, 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయసు వ్యక్తులు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి? వాళ్ళు కూడా మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయడం అనేది ఉత్తమం. చాలామంది చెప్తూ ఉంటారు ఎక్సర్సైజ్ చేసాము లేదా వాకింగ్కి వెళ్ళాము అంటే 1 గంటలో మీరు 8 కిలోమీటర్లు తిరిగి వచ్చారు అంటే మేబీ చాలామంది చెప్తారు 2 కిలోమీటర్లు లేదా 3 కిలోమీటర్లు. సో అంత ఎక్కువ టైం తీసుకుంటున్నారు అంటే మీరు చాలా స్లోగా నడుస్తున్నారు అని అర్థం. సో దీనివల్ల మన హార్ట్ రేట్ పెరగదు, మన బ్రీతింగ్ రేట్ పెరగదు. అలా చేయడం వల్ల మేబీ మీరు మైండ్ రిలాక్స్ అవుతుంది, మైండ్ రీజువినేట్ అవుతుందేమో, కానీ వాకింగ్ చేసిన ప్రయోజనాలు మీ బాడీకి అందవు. కాబట్టే చాలామందికి ఎక్సర్సైజ్ చేసిన ఉపయోగం ఉండదు. సో ఎక్సర్సైజ్ చేయాలి అంటే కూడా దానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఫస్ట్ వామప్ ఉండాలి, తర్వాత ఫ్యాట్ బర్నింగ్ జోన్లోకి వెళ్ళాలి, తర్వాత కూల్, బాడీని కూల్ చేయాలి. ఈ మూడింటిని కవర్ చేస్తేనే ఎక్సర్సైజ్ చేసిన ఉపయోగం అనేది బాడీకి లభిస్తుంది. ఫస్ట్ వామప్ అంటే 5 to 7 మినిట్స్ పాటు మన ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాడీ వామప్ అవ్వాలి, రక్త ప్రసరణ వేగం అనేది పెరగాలి, దానివల్ల వామప్ అవుతుంది. సో ఆ వామప్ తర్వాతే మన ఈ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ కానీ విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ కానీ చేయాలి. అలా చేయడం వల్ల బాడీ అనేది ఫ్యాట్ బర్నింగ్ జోన్కి వెళ్తుంది. సో ఈ ఫ్యాట్ బర్నింగ్ జోన్లోనే మనకి వెయిట్ లాస్ గోల్స్ని అచీవ్ చేయగలుగుతాం. బాడీలో ఉండే ఎక్సెస్ క్యాలరీస్ మనం ఖర్చు పెట్టగలుగుతాం. ఈ ఫ్యాట్ బర్నింగ్ జోన్లో అట్లీస్ట్ 25 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వరకు స్పెండ్ చేయగలగాలి. అలా చేస్తే ఉపయోగం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఎక్సర్సైజ్ని ఒకేసారి ఆపకుండా నెమ్మదిగా వేగాన్ని తగ్గిస్తూ స్టాప్ చేయాలి. స్టాప్ చేసినప్పుడు కూడా శవాసనం అంటారు కదా, కాళ్ళు చేతులు ఏ పని చేయకుండా ఇట్లా బారుగా చాపేసి 5 మినిట్స్ పాటు కంప్లీట్గా రెస్ట్ తీసుకోవడం వల్ల బాడీకి అనేది కూల్ అవుతుంది. సో ఫస్ట్ వామప్, తర్వాత ఫ్యాట్ బర్నింగ్ జోన్, తర్వాత కూలింగ్, ఈ 3 దశల్ని అచీవ్ చేస్తేనే మీకు ఎక్సర్సైజ్ ప్రయోజనం అనేది పొందగలుగుతారు. అండ్ నెక్స్ట్, ఈ ఎక్సర్సైజ్ను కూడా ప్రతిరోజు వాకింగ్ కాదు, ప్రతిరోజు జాగింగ్ కాదు, ఈ ఎక్సర్సైజ్ను కూడా మారుస్తూ ఉండండి. ఇవాళ వాకింగ్ చేశారు, రేపు జాగింగ్ చేయండి, ఆ ఎల్లుండి స్కిప్పింగ్ చేయండి, ఆ ఎల్లుండి ఇంకేదైనా ఎక్సర్సైజ్, డాన్స్ చేయడం కానీ, యోగా కానీ, సూర్య నమస్కారాలు కానీ, మీకు కంఫర్టబుల్గా ఏది ఉందో అది చేయండి. అలా చేయడం వల్ల బాడీ ఒక తత్వానికి అలవాటు పడదు, మన హెల్త్ గోల్స్ని ఈజీగా మనం అచీవ్ చేసుకోగలుగుతాం. సో హెల్తీ అడల్ట్స్ వారంలో 150 నిమిషాల ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది. సో అట్లీస్ట్ 1 రోజుకి 1.5 గంట సేపు. మరి పెద్దవాళ్ళు అబౌవ్ 65 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఎంతసేపు ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి?
వీళ్ళు వాళ్ళ మెడికల్ ఇష్యూస్ని బట్టి ఎక్సర్సైజ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, మోకాళ్ళు నొప్పులు లేవు అనుకుంటే మీరు హ్యాపీగా వాకింగ్ చేయొచ్చు, మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మోకాళ్ళ నొప్పులు లేకపోతే గుండె సమస్యలు, ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే మీకు డాక్టర్ చెప్తారు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అనేది, అవి చేసుకుంటే సరిపోతుంది. అట్లీస్ట్ ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఏదో ఒక ఎక్సర్సైజ్, అట్లీస్ట్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్, లేకపోతే చిన్నప్పుడు స్కూల్లో నేర్పించుంటారు కదా చేతులు పైకి కిందకి ఆడించడం, క్లాక్ వైజ్ చేతుల్ని ఆడించడం, నెక్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేయడం, వెయిస్ట్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయడం, ఇలాంటి ఎక్సర్సైజెస్ ఏవైనా పర్వాలా. ప్రస్తుతం మీరు ఉన్న హెల్త్ కండిషన్ని బట్టి మీరు వీటిలో ఏవి చేయగలుగుతారు అవి చేయండి. సంథింగ్ సమ్ మూవ్మెంట్ షుడ్ బి దేర్ ఇన్ అవర్ బాడీ. ఏదో ఒక కదలిక అనేది మన శరీరానికి ఉండాలి. అలా ఉంటేనే కదా బయట బండరాయికి మనుషులకి ఏంటి తేడా. కదలకుండా కూర్చోవడం వల్ల చాలా రకాల రోగాలను కొందించుకుంటున్నాం. మన బాడీ డిజైన్ చేయబడింది కదలడానికి. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల, ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ వల్ల మనం కదలడానికి అవకాశం లేదు. బయటకు వెళ్ళి వాకింగ్ ఎక్సర్సైజ్ చేయడానికి, జిమ్స్కి వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి ఇంట్లో అయినా మీరు కూర్చొని ఉన్న ప్లేస్లోనే ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయొచ్చు, ఇందాక చెప్పుకున్నవి ఈ రొటేషన్స్ కానివ్వండి, నెక్ రొటేషన్స్, వేస్ట్ రొటేషన్స్, ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, సూర్య నమస్కారాలు, ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి. దానివల్ల ఖచ్చితంగా మీ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది, మీకు మజిల్ పెరుగుతుంది, 13 రకాల క్యాన్సర్స్ రావు, బాడీలో ఉండే టాక్సిన్స్, మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు చెమట బయటకు వెళ్ళిపోతుంది కదా, సో ఈ చెమటలోంచి చాలా రకాల టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. చాలాసార్లు డీటాక్సిఫికేషన్, బాడీ డీటాక్సిఫికేషన్కి చాలా రకాల ప్రోడక్ట్స్ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో బోల్డ్ వేలు వేలు పోసి కొనుక్కుంటూ ఉంటాం. ఈ చిన్న చిన్న పనులు చేయడం ద్వారా బాడీలో ఉండే టాక్సిన్స్ని బయటికి పంపించవచ్చు. అండ్ మోర్ ఓవర్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అది ఎలాంటి హెల్త్ కండిషన్ అయినా కానివ్వండి, గుండె జబ్బులు రావు, బరువు తగ్గుతారు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావు. ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ చాలామంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ జెండర్, అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి, చాలా రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ బికాస్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద సెల్స్. ప్రతి కణానికి కణానికి మధ్య కమ్యూనికేషన్ లేదు. ఈ కమ్యూనికేషన్ బాగుండాలి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండకూడదు అంటే మన బాడీకి కదలిక కావాలి. సో మూవ్మెంట్ ఎప్పుడైతే ఉందో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఈజీగా తగ్గిపోతుంది, బాడీలో ఉండే ఎక్సెస్ ఫ్యాట్ తగ్గుతుంది. కాబట్టి కంపల్సరీగా ఎక్సర్సైజ్ అనేది, ఇప్పుడు మనం బ్రష్ చేసుకోవడం ఎంత కంపల్సరీ అని మనం ఫీల్ అవుతున్నాం, ఎక్సర్సైజ్ కూడా అంతే కంపల్సరీ అని మనం ఫీల్ అవుతే ఖచ్చితంగా మన జనాభాలో సగానికి సగం మందికి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాటిని తగ్గించుకోగలుగుతాం, కొత్తవి రాకుండా కాపాడుకోగలుగుతాం. చాలామంది మజిల్ పెరగాలని, లేకపోతే జుట్టు బాగుండాలని, స్కిన్ బాగుండాలని ప్రోటీన్ రిచ్ ఫుడ్ తింటూ ఉంటారు, ప్రోటీన్ షేక్స్ పౌడర్స్ తీసుకుంటూ ఉంటారు, ఎట్ ద సేమ్ టైం ఆర్గానిక్ ఫుడ్స్, కాస్ట్లీ ఫుడ్ తింటూ ఉంటారు. అయినా కానీ మజిలు పెరగదు, జుట్టు ఊడిపోతుంది, స్కిన్ బాగోదు. ఎందుకు అంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ టు యువర్ బాడీ. సో ఈ ఎక్సర్సైజ్ ఉన్నప్పుడే రైట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్ని, రైట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ని బ్లడ్ వెజల్స్ మన బాడీలో ఉండే ట్రిలియన్ సెల్స్కి అందించగలుగుతాయి. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ లేదో కణానికి ఎంతమేర బ్లడ్ సప్లై ఉండాలో అంతమేర జరగట్లేదు. కాబట్టి మీరు తీసుకున్న ఫుడ్కి ఉపయోగం లేకుండా పోతుంది. సో ఎంత మంచి ఫుడ్ తిన్నావు అన్నది కాదు లెక్క, అది బాడీకి ఉపయోగపడిందా లేదా అనేది లెక్క. అలా ఉపయోగపడాలి అంటే కంపల్సరీగా ఎక్సర్సైజ్ అనేది కావాల్సిందే. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఉన్న సమాజంలో సగానికి సగం రోగాలు ఈ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్లే. అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా రకాల వీడియోస్, ఎక్సర్సైజ్ లేకుండానే బరువు తగ్గిపోండి, ఎక్సర్సైజ్ లేకుండానే హెల్తీగా ఉండండి, దోజ్ ఆర్ ఫేక్ న్యూస్, ప్లీజ్ డోంట్ బిలీవ్ దెమ్. ఎక్సర్సైజ్ అనేది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు, మీ లైఫ్ స్పాన్ పెరగడానికి, మీరు బ్రతికినంతకాలం హాస్పిటల్ మొహం చూడకుండా ఉండడానికి, అండ్ మంచి జీన్స్ని మీ నెక్స్ట్ తరాలకు అందించడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది ఉపయోగపడుతుంది. అంతేకాదు యాంగ్జైటీ, డిప్రెషన్ అలాంటి ప్రాబ్లమ్స్ మీకు రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా కూడా మెడిసిన్స్ తోటి ఎప్పుడూ ఈ ప్రాబ్లమ్స్ పూర్తిగా తగ్గవు. 100% యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ తగ్గాలి అంటే మెడిసిన్ యొక్క ఎఫెక్ట్ ఓన్లీ 50% మాత్రమే ఉంటుంది, మిగతా 50% ఎఫెక్ట్ మన ఎక్సర్సైజ్ ద్వారానే వస్తుంది. కాబట్టి యాంగ్జైటీ డిప్రెషన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఎక్సర్సైజ్ అనేది ఇవాళ నుంచే స్టార్ట్ చేయండి. ప్రపంచంలో చాలామంది ఎక్సర్సైజ్ చేయాలి చేయాలని ఎదురు చూస్తున్నారు.
వాళ్ళు ఎవరంటే హాస్పిటల్లో బెడ్ రిడెన్ పేషెంట్స్, దివ్యాంగులు. వాళ్ళకి అవకాశం లేదు ఎక్సర్సైజ్ చేయడానికి. పాపం హాస్పిటలైజ్డ్ బెడ్ రిడెన్ పీపుల్ అయితే లేవలేరు, ఎక్సర్సైజ్ చేయలేరు. వాళ్ళకి పాపం ఈ వీపంతా వెనక పుండ్లు పడిపోయి ఉన్నాయి. ఎందుకంటే అట్లాగే రోజుల తరబడి, నెలల తరబడి ఈ బెడ్ మీద పడుకొని ఉండడం వల్ల వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నేను చాలామంది పేషెంట్స్తో కూడా మాట్లాడాను, వాళ్ళు చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతూ ఉంటారు. అబ్బాయి, ఎప్పుడైతే నేను ఈ బెడ్ మీద నుంచి వస్తానో, నేను ఎక్సర్సైజ్ చేస్తాను, వాకింగ్ చేస్తాను, పరిగెడతాను అని. అలాగే దివ్యాంగులు, పాపం వాళ్ళకి కాళ్ళు చేతులు ఏదో ఒక వైకల్యం ఉండడం వల్ల ఎక్సర్సైజ్ చేయడానికి కుదరదు, కాబట్టి వాళ్ళు చేయలేరు. ఎదురు చూసి వాళ్ళు చేయలేకపోతున్నారు. బట్ దేవుడు, బై గాడ్స్ గ్రేస్, దేవుడు మనకి అన్నీ ఇచ్చాడు. కాబట్టి ఇవాళ నుంచి ఎక్సర్సైజ్ అనేది మొదలు పెడదాం. అది మీరు ఒకేసారి గంటసేపు, రేపొద్దునే లేవాలి, గంటసేపు చేసేయాలి, లేకపోతే ఎల్లుండి నుంచి 2 గంటలు చేసేయాలి, ఇలాంటి జరగని పనుల్ని మీరు ఒక గోల్ లాగా పెట్టుకోవద్దు. అండ్ ఇలా మొదలు పెట్టగానే ఒళ్ళు నొప్పులు వచ్చేసినాయి అని మానేయను వద్దు. ఎక్సర్సైజ్ మీరు స్టార్ట్ చేస్తున్నారంటే నెమ్మదిగా స్టార్ట్ చేయండి. ఒక 15-20 నిమిషాలు చేయాలి ఒక రోజుకి అని ఒక చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి. అలాగా ఒక 15-20 రోజులు చేయండి. ఆ తర్వాత నెమ్మదిగా ఒక 5 మినిట్స్ పెంచండి. కొంచెం మీరు ఎక్సర్సైజ్ చేసే వేగాన్ని పెంచండి. అలాగే నెమ్మదిగా 40-45 నిమిషాలకి తీసుకెళ్ళండి. సో ఈ ఎక్సర్సైజ్ను కూడా మారుస్తూ ఉండండి. ఇంతే ఎక్సర్సైజ్ గురించి. ఇలా చేయడం ద్వారా 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు, ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు, అందంగా మెరిసిపోవచ్చు. ఎందుకంటే జుట్టు అండ్ స్కిన్ బాగుంటాయి కాబట్టి. నాకు తెలిసి ఎక్సర్సైజ్ చేయాలంటే వచ్చే సమస్య పోస్ట్పోన్మెంట్. ఇది పోవాలంటే మంచి ఇళయరాజా గారి మ్యూజిక్ వింటూ చేయండి. అల్లి బిల్లి సాకులింకా చెల్లవింక చిన్నదాన, మారాలింక నువ్వు కూడా మల్లె తీగలా. ఇలాంటి పాటలు వింటూ ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేయండి. రోజంతా మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారో నాకు కమెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్తగా ఇవాళ చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.